ఇంకొకటి, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మోడీని తిరస్కరించారు అంటారు. మోడీని అయితే ప్రజలు ఏముంటుందంటే, సహజంగా 30 మార్కులు వస్తే చాలు అనుకుంటాడు, 31 మార్కులు వచ్చాయి అనుకో, అబ్బా నాకు ఒక మార్క్ ఎక్కువ వచ్చిందని సంబరపడతాడు. అప్పటికి పాస్ కాడు, 34 మార్కులు వచ్చినాయి, ఒక్క మార్క్ వస్తే బాగుండు, ఒక్క మార్క్ రాకపోయినా సరే నేను పాస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా అనుకున్నాను. అదే 98 మార్కులు నాకు వస్తాయి అనుకొని 96 మార్కులు వచ్చినా కూడా, అరే నాకు 96 మార్కులు రాలేదు, చూసినావా వాడు 98 వచ్చినాయి పోయింది, సరే సార్ 96 వచ్చినాయి, సో వాడు ఫెయిల్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఎన్నికల ఫలితాలను చూస్తే, సర్కారులోకి వస్తే వరుసగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి పదవిని చేపడుతుంటే, 3వసారి కూడా ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు సంబరపడడం అనేటువంటిది ఏ విధంగా అసహేతుకమైనటువంటిదో అర్థం కానటువంటి విషయం. సరే సీట్లు పెరిగితే పెరిగి ఉండవచ్చు, బలం పెరిగింది, ఓట్లు పెరిగినాయి, ఎట్లా పెరిగినాయి ఏంటి అనేటువంటిది కూడా క్లారిటీ రావాలి కదా. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 3వసారి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా 240 స్థానాలను గెలుచుకొని ఎన్డీఏకి స్పష్టమైన, అంటే ఎన్నికల ముందే ఎన్డీఏ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీల ద్వారా మాత్రమే గెలిచినటువంటి దాదాపుగా 300 స్థానాలు ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న తర్వాత ఇంకేముంటుంది? 91లో ఉన్నట్టు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా అటు పాస్వాన్ కానీ ఇటు టీడీపీ కానీ లేకపోతే అటు జేడీయూ కానీ కలిసి పోటీ చేసినాయి. అందులో కలిసి పోటీ చేసినటువంటి పార్టీల ద్వారానే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ వస్తుంది. పోయినసారి కూడా బీజేపీ సొంత బలం ఉన్నా, అంతకుముందు కూడా సొంత బలం ఉన్నా ఎన్డీఏ సర్కారే అన్నారు, కానీ ఎన్డీఏ గెలిచిన తర్వాత అందరిని ఎవరిని బయటికి పంపించలే కదా. బయటికి వెళ్ళినటువంటి అకాలీదళ్ తను సొంతంగా బయటికి వెళ్ళిందే తప్ప బీజేపీ వెళ్ళిపోలేదు. శివసేన కూడా తను ముఖ్యమంత్రి అవ్వడం కోసమే వెళ్ళారు. చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళినా కూడా తను ఇంకేదో సాధిస్తా అని కాంగ్రెస్ వైపుకి వెళ్ళింది కూడా చంద్రబాబు నాయుడే. ఎక్కడ కూడా వాళ్ళని వెళ్ళిపోమని బీజేపీ ఇంకోరో చెప్పినటువంటిది కాదు. ప్రాంతీయ పార్టీలు తమ అవసరాల కోసం ఇటు అటు వెళ్తారు, కానీ ఎక్కువ కాలం ఉన్నది అకాలీదళ్, ఎక్కువ కాలం ఉన్నది శివసేన బీజేపీతో పొత్తులో. జేడీయూ అటు యూపీఏ కానీ ఇటు ఎన్డీఏ కానీ, మమతా బెనర్జీ యూపీఏ ఉన్నప్పుడు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసారు, ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసారు. అది గతంలో చరిత్ర. అన్నాడీఎంకే కూడా అట్లనే చేసింది. ఈ సంకీర్ణ సర్కారు వల్ల వచ్చేటువంటి నష్టాన్ని దేశ ప్రజలు రుచి చూడబోతున్నారు. అయితే ప్రజలను తప్పు అనట్లేను, ప్రజలు ఎందుకు గెలిపించారు ఆ కారణాలు ఏంటి అనేటువంటిది ఒకటి, అది ఇంకోటి విశ్లేషించుకుందాం. కానీ సంకీర్ణ ప్రభుత్వం రావడం వల్ల దేశానికే నష్టం జరుగుతుంది అనేటువంటిది మాత్రము నిజము, దానికి సంబంధించింది మాత్రము నిజము. అది ఎప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి సంకీర్ణ ప్రభుత్వాలు,